మాట్లాడతామంటే చెప్తా ఉన్నాడు. హైదరాబాద్లో ఆయన ఏసీపీగా ఉన్నారు.
చెప్తున్నాడు. వాళ్ళ అమ్మాయి ఫస్ట్ ఇయర్ శ్రీ చైతన్య హైదరాబాద్, ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్డ్ అండ్ సెకండ్ ఇయర్ డ్రాప్ అయింది కరీంనగర్ ఎల్ఫర్స్. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్, నా ఫీ సెకండ్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఎల్ఫర్స్లో అడుగు పెడితే ఎలా ఉంటుందంటే, ఒకసారి మనం గంగా స్నానం చేస్తే పాపాలన్నీ పోయి మళ్ళీ ఎక్కడికి వద్దనే అనుకుంటుందో, ఎల్ఫర్స్లో మీరు అడుగు పెట్టిందంటే చాలు, ఇమీడియట్ రిజల్ట్ రాలేకపోయినా ఆఫ్టర్ 5-6 ఇయర్స్ బికమే డెఫినెట్లీ ఏ గ్రేట్ పర్సనాలిటీ. యూ కెన్ సీ అవర్ టుడేస్ చీఫ్ గెస్ట్ ఓన్లీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ బోతార్ ఎల్ఫర్స్ అనేమని. అండ్ బోతార్ ఎట్ ద హయ్యెస్ట్ పొజిషన్, ఇంత చిన్న వయసులో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే మీరు ఇమాజిన్ చేయరు. నేనైతే అనుకుంటున్నాను ఒక 20 సంవత్సరాల్లో ఉండడం తప్పకుండా రాష్ట్ర చీఫ్ మినిస్టర్ అవుతారని చెప్పేసి. అంటే మామూలు ఇప్పుడు అధికారంలో కనబడుతుండలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇంకా ఓల్డ్ ఏజ్ అవుట్డేటెడ్, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్, 10 సంవత్సరాల తర్వాత మంచి టాలెంటెడ్, తర్వాత రాష్ట్రం గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండి మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు రాబోయేదిలో లేరు. డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారు కానీ తెలివితేటలు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తెలివితేటలు ఉంటూ తర్వాత సేవా తత్పరత, ఇప్పుడు చూస్తున్న మార్నింగ్ ఈ స్థాయిలో కూడా మేడం పొద్దున్న నుంచి నైట్ వరకు ఒక షెడ్యూల్ జస్ట్ ఏదో రకంగా సేవా కార్యక్రమాలు, ఒక సెషన్ ఇంకొక సెషన్ కొన్ని అయితే చీఫ్ గెస్ట్ కార్యక్రమాలు, అంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ను గడుపుతున్నారు. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ తప్పకుండా బోత్ దీస్ కపుల్స్ ఆర్ గోయింగ్ టు రూల్ తెలంగాణ ఇన్ ద ఫ్యూచర్ డేస్ అని అయితే నేను తప్పకుండా భావిస్తున్నాను. సో ఈ ప్రకారంగా మీరు కూడా మైడియర్ స్టూడెంట్స్, మీరు వేరియస్ స్కూల్స్ నుంచి వచ్చున్నారు, మేబీ ఫ్రమ్ ఏ స్కూల్ గవర్నమెంట్ ఆర్ మేబీ ఏ కార్పొరేట్ ఆర్ మేబీ ఏ మీడియం ప్రైవేట్ స్కూల్, ఏదైనా కావచ్చు, యూ ఎంటర్టైన్ ఎల్ఫర్స్. మీ యొక్క ఈ కఠినమైన ఇంటర్మీడియట్ జర్నీని ఎల్ఫర్స్లో చేయడానికి నిర్ణయం తీసుకోవడం నిజానికి మీరే. ఎందుకంటే 8th క్లాస్ పూర్తిగా చదవలేదు, 9th అసలే చదవలేదు, 10th కొంచెం మాత్రమే చదివారు, అవును కదా. ఆ ఈజీ పేపర్ కరోనా పేపర్లో మొత్తానికి మంచి జీపీఏ వచ్చింది, కానీ యూ హ్యావ్ మిస్డ్ లాట్ ఆఫ్ బేసిక్స్. ఎందుకంటే ఇంటర్మీడియట్ పునాది 8th to 10th, మరి ఆ 8th to 10th మీకు చాలా అన్యాయం జరిగింది. అంటే అది మీ తప్పు కాదు, అది కరోనా తప్ప, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ యూ, అది మీరు కానే కాదు. ఇంకా కష్టపడి ఆన్లైన్లో చాలా నేర్చుకొని ఉన్నారు, బట్ ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఐఐటి నీట్ అనే పోటీకి నిలదొక్కుకోవాలంటే మనం చాలా మిస్ అయ్యాం. మరి అవన్నీ కూడా కవర్ చేయాలంటే ఈ 2 ఇయర్స్ మీ జీవితంలో అతి ముఖ్యమైనదిగా భావించాలి, పర్టికులర్గా 1st ఇయర్. ఎందుకంటే ఆ మిస్ అయిన బేసిక్స్ అన్నీ మీరు చెప్పించుకునే ఆ ధైర్యం, చెప్పించుకునే ఓపిక మీకు ఉండాలి. వీ హ్యావ్ వెరీ బెస్ట్ ఫ్యాకల్టీ హియర్ ఇన్ దిస్ క్యాంపస్. మీరు ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం షైనెస్ పక్కన పెట్టాలి. యూ షుడ్ బి ఏబుల్ టు టాక్ టు ద లెక్చరర్స్ వెరీ ఫ్రీలీ, సార్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అగైన్, ఆర్ టుమారో హాలిడే వీ వాంటెడ్ టు కమ్, కెన్ యూ క్లారిఫై, అదర్వైజ్ యూ కెన్ ఆస్క్ ఫర్ 10 పీపుల్, వీల్ అరేంజ్ జూమ్ లింక్ అండ్ యూ కెన్ గో విత్ ఆన్లైన్ క్లాసెస్. ఇవాళ రేపు కరోనా ద్వారా ఒక మంచి పని ఏం జరిగింది అంటే ఆన్లైన్ క్లాసెస్, ఎవ్రీథింగ్ ఆన్లైన్. ఎస్టర్డే వీ హ్యాడ్ సిబిఎస్ఈ ఆన్లైన్ ఇన్స్పెక్షన్ టు అవర్ సుల్తానాబాద్ స్కూల్ ఇన్ ద సుల్తానాబాద్ ప్రిమిసెస్. ద ఎక్స్పర్ట్స్ ఇన్ ద 3 మెంబర్స్ ఫ్రమ్ వేరియస్ స్టేట్స్, దే హ్యావ్ గాన్ విత్ ద ఇన్స్పెక్షన్ త్రూ ఆన్లైన్. అంటే చూడండి, మన ఊహించి ఉండలేదు. అంతకుముందు అయితే ఒక 3 కమిటీ, ఒకరు ఢిల్లీ నుంచి, ఒకరు ఇక్కడ నుంచి, ఒకరి నుంచి ఫిజికల్గా మన క్యాంపస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేసేవారు. బట్ ఇప్పుడు ఏమైంది, వాళ్ళ 3 మమ్మల్ని 3 లింక్ జాయిన్ పంపిస్తున్నారు, జాయిన్ అవుతున్నాం. అండ్ దే ఆర్ సీయింగ్ ఎంటైర్ క్యాంపస్ త్రూ దట్ లింక్ అండ్ దే ఆర్ ఇంట్రాగేటింగ్ లైక్ ఎనీథింగ్, దే ఆర్ వెరిఫైయింగ్ ద డాక్యుమెంట్స్ అండ్ దే ఆర్ గివింగ్ ద పర్మిషన్. అలాగే మీరు కూడా ఏం చేయాలంటే, ఆన్లైన్లో మీరు నేర్చుకున్న దీన్ని ఉపయోగించుకొని వెన్ ఎవర్ టఫ్ టాపిక్ ఈస్ దేర్ యూ కెన్ సర్చ్ ఎల్ఫర్స్ ఈ లెర్నింగ్. మనకి ఎల్ఫర్స్ ఈ లెర్నింగ్ యూట్యూబ్ చాలా బ్రహ్మాండంగా మనం కరోనాలో మంచి లెక్చర్స్ అన్నీ కూడా పెట్టి ఉన్నాం. మీరు అక్కడ మ్యాగ్నెటిజం అని టైప్ చేయగానే ఆల్ మ్యాగ్నెటిజం వీడియోస్ వింటాం. మ్యాగ్నెటిజం ద బెస్ట్ లెక్చరర్స్ క్లాస్ యూ కెన్ లిసన్. అట్లాగే ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్, ఇఫ్ యూ టైప్ ఎల్ఫర్స్ ఈ లెర్నింగ్ అండ్ ఇఫ్ యూ టైప్ సబ్జెక్ట్ యూ విల్ కమ్ టు నో ఆల్ ద టాపిక్స్. అవన్నీ కూడా మీరు ఫ్రీ టైంలో, ఈవెన్ డ్యూరింగ్ దసరా హాలిడేస్ అనే బంత్ డే, యూ హ్యావ్ పేషెన్స్ టు లిసన్ అండ్ అటెండ్ ఆల్ దీస్ థింగ్స్. అట్లాగే ఇంకా ఆన్లైన్ క్లాసులో మీరు లెక్చరర్తో రిక్వెస్ట్ చేస్తే అండ్ మన సండే విల్ సెండ్ ఏ జూమ్ లింక్ అండ్ హీ విల్ టీచ్ యూ ఫర్ ద స్లో లెర్నర్స్ ఆర్ ఫర్ ద టాపర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే కరోనా మనకు కొన్ని మంచి గుణపాఠాలు కూడా నేర్పింది, మనం ఊహించి ఉండలేదు కదా. కరోనా రాకుండా ఉంటే మన భారతదేశంలో ఇంకా 10 సంవత్సరాలు పడుతుంటే మన ఆన్లైన్ క్లాసులు వినడానికి. నిజం చెప్పాలంటే కరోనా పుణ్యం అని మన ఎల్ఫర్స్ అయితే మనం వెరీ ఇమీడియట్, ఎప్పుడైతే గవర్నమెంట్ లాక్డౌన్ విధించిందో వెరీ నెక్స్ట్ డే ఆన్లైన్ క్లాసెస్ వితిన్ 2-3 డేస్ అవర్ ఫ్యాకల్టీ హ్యాబిచ్యుయేటెడ్ ఫర్ ఆన్లైన్ అండ్ ఇన్ ద ఎంటైర్ తెలంగాణ అవర్ ఆన్లైన్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఒక టీచర్ చెప్తున్నాడు, ఒక టీచర్ అబ్జర్వ్ చేస్తున్నాడు.
పిల్లలు క్లాస్ రూమ్లో ఎంత సిస్టమేటిక్గా కూర్చోవాలో ఇంట్లో కూడా అంతే సిస్టమేటిక్ కూర్చోవాలి. అదర్వైజ్ ఫోన్ కాల్ విల్ గో టు ద పేరెంట్స్. మీ అమ్మాయి క్లాస్ వింటుంది సార్, బట్ టీ కూడా తాగుతుంది సైమల్టేనియస్గా. ప్లీజ్ సీ దట్ షీ హ్యాస్ టు లుక్ ఓన్లీ క్లాసెస్. క్లాస్ వింటుంది కానీ నిద్రపోతున్నట్టు ఉంది. ఇలా పేరెంట్కి మనం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేస్తూ మన ఆన్లైన్ క్లాసెస్ని ఫిజికల్ క్లాసెస్కి ఈక్వల్గా మనం తయారు చేయాలి. గుణపాఠాలు నేర్చుకొని మీరు నష్టపోయిన బేసిక్స్ అన్నీ కూడా ఈ ఫస్ట్ ఇయర్లో నేర్చుకొని మరి భారతదేశంలో ఉన్న కాంపిటేటివ్లో మీరు కూడా ముందుండాలి. మీ పిల్లలు ఐఐటీలో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి రన్నారు. అండ్ ఆన్ 7th ఆఫ్ దిస్ మంత్ నీట్ రిజల్ట్స్ ఆర్ కమింగ్. 7th తేదీ రోజు నీట్ రిజల్ట్స్ వస్తున్నాయి. సుమారుగా ఒక 50 మంది పిల్లలకు ఎంబీబీఎస్లో సీట్లు వచ్చే ర్యాంకులు వస్తున్నాయి. 780 మార్కుల నీట్గాను మనం నిన్న కీ చెక్ చేసుకుంటే హయ్యెస్ట్ 650 అవుట్ ఆఫ్ 720 మార్క్స్ తోటి టాపర్ అమ్మాయి మనకి మెడికల్లో ఉంది. ఒక 50 మందికి మెడికల్ సీట్లు వస్తున్నాయి. మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది అంటే జస్ట్ పిల్లలకు రెగ్యులర్ ఇంటరాక్షన్ విత్ ద ఎక్స్పర్ట్స్, మోటివేషన్ అండ్ మీ లోపల ఉన్న ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసివేసి ఎస్ ఐ కెన్ ఆల్సో డూ. నేను ఇంతకుముందు మేడం గారికి చెప్పి ఉన్నాను, నో డౌట్ ఇట్ ఆ జగిత్యాల ప్రజలు రేపటి నుంచి థింక్ చేస్తారు ఎస్ మేడం లోపల ఇంత టాలెంట్ ఉంది, ఎస్ రాబోయే రోజుల్లో ఒక గొప్ప మరి ఆదిముఖ్యం మన దగ్గర నుంచి వస్తుంది అని చెప్పేసి. మరి మీరు కూడా అంతే నేను అంటున్నాను ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తప్పకుండా అద్భుతమైన ర్యాంకులు సాధిస్తుంటారు. ఇవాళ ఆల్ఫోర్స్లో చదివిన వాళ్ళు ప్రపంచ దేశంలో మీరు ఏ దేశం కన్నా వెళ్ళండి, ప్రపంచ చిన్న చిన్న కంట్రీ కూడా ఎక్కడ దిగినా మీరు ఎయిర్పోర్ట్లో దిగినా జస్ట్ ఆయన ఆల్ఫోర్స్ బోర్డు పెట్టుకుంటే 10 మంది వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మీరు ఒక రెస్టారెంట్లో ఒక స్టార్ హోటల్లో ఎక్కడ పోయినా పర్లేదు ఆల్ఫోర్స్ ప్రోడక్ట్ అని. కాబట్టి మరి మీరు కూడా ఇంత మంచి కాలేజ్లో జాయిన్ అయిన అభినందిస్తూ హార్డ్ వర్క్ మాత్రం చేయాలి. ఆల్ఫోర్స్ ఒకటే చెప్తుంది కొంచెం డిసిప్లైన్గా ఉండమని చెప్తుంది, కొంచెం హార్డ్ వర్క్ దిశగా అడుగులు వేయమని చెప్తుంటుంది, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడమని మనం చెప్తా ఉంటాం ఎల్లవేళ. ఎందుకంటే భారతదేశం యొక్క ఆ యొక్క పవిత్రత మనకు తెలియకపోయినా ఇవల్ల విదేశీయులు భారతదేశంలో అడుగు పెడితే ఎయిర్పోర్ట్లో దిగగానే మన భూమిని ఒకసారి తాకి దండం పెడుతుంటారు. మన మట్టిని ఎంతోమంది విదేశీయులు ఇక్కడ నుంచి కవర్లలో ప్యాక్ చేసుకొని వెళ్ళి ఎస్ నేను ఇది భారతదేశం తీసుకొచ్చిన మట్టి, ఇది ఒక పుణ్యభూమిలో నుంచి వచ్చిన మట్టి అని చెప్పేసి పూజిస్తుంటారు. అందుకే మనం ఇవాళ వినాయక చవితి సందర్భంగా మట్టితో తయారు చేసిన వినాయకుని పూజించుకుంటున్నాం. ఇవాళ ఆల్ఫోర్స్ అన్ని క్యాంపస్లో వినాయకులు ఉన్నాయి, అన్ని చోట్ల మనం మట్టి వినాయకుని పూజిస్తున్నాం. అంటే మనలాంటి వాళ్ళని సమాజానికి ఒక అవేర్నెస్ కల్పించాలి. పీఓపీతో తయారు చేసిన వినాయకుల చేత ఎంతో నష్టం జరుగుతుంది, అదే మట్టి వినాయకుల చేత నష్టాలు ఏమి ఉందో కొన్ని లాభాలు ఉంటాయి. సో ఇలాంటి వాటిని ఎప్పుడైతే మీకు అవకాశం వస్తుందో మీ యొక్క అపార్ట్మెంట్స్లో మీ యొక్క ఏరియాలో యూ నీడ్ టు గివ్ ఎ వైడ్ పబ్లిసిటీ. మనం అందరం డోర్ చూసుకొని కూర్చుంటే ఎవరికి నష్టం, మా జనరేషన్కి నష్టం లేదు, పర్యావరణం ఎంత డిస్టర్బ్ అయినా, బట్ మీకే నష్టం. ఎందుకంటే పర్యావరణం ఇంబ్యాలెన్స్ కావడం వల్ల ఇవాళ మనం చూస్తున్నాం టూ మచ్ టెంపరేచర్ వన్ డే అండ్ నెక్స్ట్ డే టూ మచ్ కూల్, నెక్స్ట్ డే టూ మచ్ రెయిన్ చూస్తున్నాం కదా. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్ ఇలాగే ఉంటే ఇంకా ఇన్ ద ఫ్యూచర్ డేస్ యూ కెనాట్ సర్వైవ్. అర్థమైంది? కాబట్టి మరి మీరు ఇంకో 70 సంవత్సరాలు బాగుండాలి అనుకుంటే ఎన్విరాన్మెంట్ని కాపాడుకుని వచ్చిన బాధ్యత మీ ఏజ్ పిల్లలపైనే ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. వ్యర్థాలని, ప్లాస్టిక్ని, తర్వాత సో మచ్ ఆఫ్ పొల్యూషన్ని ఇవన్నీ రెడ్యూస్ చేసుకుంటూ ఉండాలి. మనం బాగుండాలి, మనతో పాటు పక్షులు, జంతువులు అవన్నీ కూడా బాగున్నప్పుడు మాత్రమే ఈ సొసైటీ ఇంకా కొద్ది రోజులు మనగడ. వ్యవసాయదారుడికి ముఖ్యంగా అవి ఉపయోగపడుతున్నాయి. బట్ ఇవాళ వ్యవసాయం ఎలా అయిపోయిందంటే ఇంట్లో ఒక ఆవు లేదు, ఒక బర్రె లేదు, ఒక ఎద్దు లేదు, ఒక గేదె లేదు, అన్ని మిషనరీస్ ట్రాక్టర్స్ తోటి మనం నడిపిస్తున్నాం. మిషనరీస్ తోటి డిపెండ్ కావడం వల్ల ఏమవుతుందంటే మనకు జంతువులు, పక్షులు వీటి యొక్క ఆ యొక్క ఉపయోగం మనం తీసుకోకుండా వాటిని కంప్లీట్గా క్షీణించే దిశగా మనం తీసుకెళ్తున్నాం. ఇది రాబోయే డూ మై కంట్రీ అన్న విధంగా ఉండాలి. మొన్న 2022 సివిల్స్ రిజల్ట్స్లో మన దగ్గర నుంచి జగిత్యాలు అన్నీ విని మన కాలేజీలో చదువుకున్న పిల్లవాడు ఒక నాయక్ మరి వాళ్ళ సివిల్స్కి ఎంపికై 220 ర్యాంక్ తోటి ఐఏఎస్కి అనే ఎంపికయ్యారు. సివిల్స్ అడ్మిషన్స్లో బెస్ట్ ఇది ఐఏఎస్. మరి మీకు ఐఏఎస్సీకి వచ్చేసింది మన దగ్గర నుంచి ప్రకాష్ రెడ్డి అని, ఈస్ట్ జోన్ హైదరాబాద్లో ఏసీపీగా ఉన్నాడు. ఈజ్ ఆల్సో అవర్ ప్రోడక్ట్ మంత్రి వాస్తవ్యుడు ప్రకాష్ రెడ్డి. ఆయన మన దగ్గర చదువుకొని మరి సివిల్స్ రాసి ఐపీఎస్కి ఎంపికయ్యున్నాడు. ఇలా ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఫారిన్ సర్వీస్, ఫారెస్ట్ సర్వీస్, ఫ్రెంచ్ అంబాసిడర్గా మన ఆల్ఫోర్స్ అల్యూమినియం స్టూడెంట్ ఉంది అక్కడ. ఫ్రెంచ్ అంబాసిడర్ అంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఎంపికైంది సివిల్ సర్వీసెస్ ద్వారా. మీరు ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా ఎంపిక కావచ్చు. అర్థమైందా? మనకు ఇలా ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి, అలాంటి దానికి
చేస్తూ దేశానికి నేను ఉపయోగపడాలనుకోను. లేదా మీరు సాఫ్ట్వేర్ రంగంలో వెళ్తే విదేశాలకు వెళ్ళినా పర్లేదు, మన దేశానికి ఉపయోగపడే విధంగా మీరు ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నా వంతుగా దేశానికి నేను ఏదైనా చేయాలి, ఎందుకంటే ఈ దేశం ద్వారా బాగుపడ్డ నేను ఈ దేశానికి నా వంతు రుణం తీర్చుకోవాలి. సమయం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ఐ విల్ రెండర్ మై సర్వీసెస్ టు ద నేషన్ అని చెప్పేసి మీరందరూ కూడా భావిస్తూ ఒక మంచి క్రమశిక్షణతోటి ఒక పద్ధతితోటి ఈ 2 సంవత్సరాల ఎడ్యుకేషన్ను మీరు మెల్లమెల్లగా నెల నెలకు ఇంప్రూవ్ చేసుకొని మీరు ఒక మంచి ర్యాంక్ తీసుకొచ్చే దిశగా, అది ఇంటర్మీడియట్లో కావచ్చు, ఎంసెట్లో కావచ్చు, ఐఐటీలో కావచ్చు, నీట్లో కావచ్చు. నిన్నగాక ఉన్న ఐపీ ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ వచ్చాయి. మనం ఎంపీసీ సెకండ్ ఇయర్లో 994 మార్కులతో స్టేట్ ఫస్ట్ ఈ సంవత్సరం ఉన్నాం. బైపీసీ 993 మార్కులతో స్టేట్ ఫస్ట్లో ఉన్నాం. ఎంఈసీలో స్టేట్ ఫస్ట్ ఉన్నాం. కానీ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ 467 మార్కులే వచ్చి సెకండ్ ప్లేస్లో ఉన్నామని బాధపడ్డాం. ఆ బాధ ఎక్కువ రోజులు లేదు. నిన్నటి ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్లో మన కరీంనగర్ స్టూడెంట్ 468 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్క్ తీసుకురావడం జరిగింది. 468 అవుతా 470 రెండు మార్కులు మాత్రమే తక్కువ, ఒకటి ఇంగ్లీష్లో ఒకటి సంస్కృతిలో. అంటే చూడండి, ఆల్ఫోర్స్ కూడా ప్రతి సంవత్సరం ఇలా టార్గెట్ పెట్టుకుంటుంది. అది ఐఐటీలో కావచ్చు, నీట్లో కావచ్చు, అవన్నీ చేయాల్సింది ఎవరు అంటే మీరే చేయాలి. కాబట్టి మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోకుండా మై డియర్ స్టూడెంట్స్, మీ లోపల ఉన్న శక్తిని బయట తీస్తూ మీరు ముందుకు వెళ్ళాలి. 2 రోజుల ముందే చెప్పాను మిమ్మల్ని ప్రెషర్స్డే, మరి అయినా మీరు ఎంతో 2 రోజుల్లోనే చాలా గొప్పగా ప్రాక్టీస్ చేసుకున్నారు. యాంకరింగ్ కావచ్చు, డ్యాన్సెస్ కావచ్చు, అంటే మీ దగ్గర టాలెంట్ ఉంది అని తెలుస్తున్నది, అర్థమైనా? కాబట్టి అదే టాలెంట్ని చదువు పట్ల కూడా పెట్టాలి. తల్లిదండ్రులకు గౌరవం ఇస్తూ ముందుకు వెళ్ళాలి. తల్లిదండ్రులను మనం చేస్తున్నాము, మోసం చేస్తున్నామని అనుకోకూడదు. మనది మనం మోసం చేసుకుంటున్నాం. ఒక ఫోన్ తీసుకొస్తున్నాం, తల్లిదండ్రులకు తెలియదు, ఎవరు తెలియదు, ఎవరు ఇచ్చారో గిఫ్ట్ కూడా ఎవరు తెలియదు, మీకు మాత్రమే తెలుసు. మీరు అనుకుంటారు, ఎస్ నేను చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాను, కానీ అది మీరు తెలివి కాదు. మీరు తల్లిదండ్రులకు, స్కూల్కు, కాలేజ్కు కాదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ ఏజ్లో మీకు ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్లు కానీ, దయచేసి వీటికి అలవాటు కాకూడదు, వీటికి అట్రాక్ట్ కాకూడదు. అది నిజానికి డ్రగ్స్ కంటే వెరీ డేంజరస్ ఏదైనా ఉంది అంటే ఇదే సోషల్ మీడియా. అర్థమైందా? ఇవాళ జగిత్యాల టౌన్లో మనం చూసుకున్నట్లయితే, జగిత్యాలలో చూసుకున్నా కూడా అక్కడ వినపడుతుంటుంటాయి ఇట్లాంటి డ్రగ్స్ వినపడుతున్నాయి. తర్వాత చాలామంది ఫ్యామిలీస్ అబ్రాడ్లో ఉంటున్నారు, ఫాదర్స్ అక్కడ ఉంటారు, మదర్స్ ఇక్కడ ఉంటారు, పిల్లలు తెలియకుండానే సెల్ ఫోన్లు ఇవన్నీ చేస్తూ మోసపోతున్న కేసెస్ ఎన్నో మనం చూస్తున్నాం. కాబట్టి మై డియర్ ఆల్ఫోర్షన్స్, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు పర్సనల్ ఫోన్ అనేది అవసరం లేదు. మీరు ఒకవేళ మా మాటలను మీరు వినాలనుకుంటే, జీవితంలో మంచి ప్రయోజకాలుగా మారాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, మీ మమ్మీ ఫోనే మీకు పర్సనల్ ఫోన్, మీ డాడీ ఫోనే మీకు పర్సనల్ ఫోన్. అంతేగాని ఇవాళ ఫోన్ ఏముంది నానా, మీ డాడీని ఇంకా కొంచెం గట్టిగాను వేధిస్తే, గట్టిగా బ్లాక్మెయిల్ చేస్తే 50,000 ఫోన్ కూడా కొనిస్తారు కావచ్చు. బట్ అది గొప్పతనమా చెప్పండి? నువ్వు సిన్సియర్గా ఉంటే 2,000 ఫోన్ కొనిస్తారు కావచ్చు. ఇంకా తెలియగలదా అయితే, డాడీ నాకెందుకు ఫోన్ అవసరం లేదంటావు. కాబట్టి ఈ మూమెంట్లో మీరు పేరెంట్స్ని గట్టిగా వేధిస్తూ రకరకాలవి కొనుక్కునేది నా గొప్పతనం అనుకుంటే అది చాలా కష్టం. ఇవన్నీ కూడా మీ పేరెంట్స్ గిఫ్ట్స్, మీ యొక్క ఈ ఎక్స్టర్నల్ బ్యూటీ ఇవన్నీ కూడా గాడ్ గిఫ్ట్. నువ్వు సాధించింది ఏమైనా ఉందా పుట్టి నుంచి అంటే, నువ్వు 10వ తరగతి సాధించిన మార్కులే నీ ఆస్తి. దాన్ని చూసి నువ్వు బాధపడాలి, దాన్ని చూసి నువ్వు గ్రేట్ ఫీల్ కావాలి. అవునా కదా? మీ సంపాదన ఏం చెప్పండి ఇప్పటివరకు? ఇప్పటివరకు మీ సంపాదన ఏంటంటే కరోనా బ్యాచ్లో మీకు సాధించిన 10వ తరగతి మార్కులు. అది తప్ప ఈ డ్రెస్, వాచ్, ఎవ్రీథింగ్ పేరెంట్స్ గిఫ్ట్. అర్థమైందా? ఇదంతా గాడ్ గిఫ్ట్. కాబట్టి ఎప్పుడు కానీ మనం ఏం చేయాలంటే, జస్ట్ నేనేం సాధించాను, నేనేం సంపాదించాను, జస్ట్ 10వ తరగతిలో 9.8 చెప్పి సంపాదించాను, ఇంటర్మీడియట్లో నువ్వేం సంపాదించాలి? అర్థమైనా? దానికంతా దృష్టి పెట్టాలి. కానీ పేరెంట్స్ని వేధించడం, పేరెంట్స్తో సీక్రెట్స్గా మనం వ్యవహారాలు నడిపించడం, ఇవన్నీ కూడా చాలా కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఆల్ఫోర్స్లో జాయిన్ అయిన మీరు మంచి ఒక క్రమశిక్షణతో మీరు ముందుకు వెళ్తూ రాబోయే రోజుల్లో ఈ జగిత్యాల జిల్లాకి గర్వకారణంగా మంచి రిజల్ట్స్తో మీరు నివాళులు చెప్పేసి, మన ముందు ఉన్న చీఫ్ గెస్ట్ మేడంని మీరు ఒక రోల్ మోడల్గా తీసుకొని, మీరు కూడా జస్ట్ నా ప్రజలకి, నా దేశానికి నేను ఎంతో కొంత చేయాలన్న దిశగా అడగ మేళని చెప్పేసి కోరుకుంటూ, ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన మన స్టాఫ్కి, ప్రిన్సిపల్కి, మరి చక్కగా వచ్చిన మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తూ, అమూల్యమైన సమయాన్ని వెచ్చించిన మన ఎన్ఎండ్ లీడర్స్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. యాజ్ ఏ చీఫ్ గెస్ట్ ఇక్కడ రాలేదు, యాజ్ ఏ ప్రీవియస్ స్టూడెంట్, ఓల్డ్ స్టూడెంట్గా ఇక్కడికి వచ్చాను. మీరు గర్ల్స్ కాలేజ్కి ఎలాగైతే ఫస్ట్ బ్యాచ్, జగిత్యాల ఆల్ఫోర్స్కి మేము ఫస్ట్ బ్యాచ్ అప్పుడు,
2005లో ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఫ్రమ్ బైపీసీ. ఒక చిన్న విషయం, సార్ ఇంతసేపు చెప్తే కొంతమంది అటు చూసారు అలా చేశారు, నేను కూడా అక్కడ లాస్ట్ బెంచ్లో కూర్చొని ఇక్కడికి వచ్చిన వాడిని. అప్పుడు సార్ చెప్తుంటే అక్కడ లాస్ట్ బెంచ్లో కొద్ది విషయాలు అన్ని చేసుకుంటూ అక్కడనే కూర్చుండేది. కానీ ఒకరోజు నేను ఫస్ట్ జాయిన్ అయింది ఎంపీసీలో, నన్ను తీసుకుపోయి బైపీసీలో కూర్చోబెట్టారు. బైపీసీలో కూర్చున్నాక ఇక్కడ మాత్రం అయితే లేదు, ఫ్రెండ్స్ అందరూ సిఈసీలో ఉన్నారని పోయి సిఈసీలో ఒక రెండు రోజులు కూర్చుండు. అనుకోకుండా సార్ వచ్చిండు, సార్ వచ్చి నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నా, నేను కరీంనగర్లో సిబిఎస్ఈ స్టూడెంట్, ఇద్దరం కాలేజ్ మొత్తం, ఒకటి అనిల్ అండ్ నా క్లాస్మేట్, వాడు ఎంబీబీఎస్ చేశాడు, నేను ఫిజియోథెరపీ చేస్తాను, ఇద్దరం డాక్టర్స్ అయ్యాము ఆ బ్యాచ్ నుంచి. నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు అని లేపి ఒకటి అందుకొని మళ్ళీ బైపీసీకి పంపించారు. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ సార్ ఐ బికేమ్ ఏ డాక్టర్ అండ్ ఐ వాజ్ హియర్ అందుకే. ఆ రోజు కొంచెం సార్ మీద కోపం వచ్చింది, పోయి ఇంట్లో కొంచెం గొడవ చేశాను, చదువుకున్నాను అది ఇదని. బట్ ఆ చిన్న ఏమంటారు అంటే, కార్తికేయ సినిమా చూసారా? కార్తికేయ 2 చూసారా? చూడలేదు, వెరీ గుడ్ స్టూడెంట్స్ ఉన్నారు. అందులో పామును పట్టుకుంటే స్పర్శ ఉంటుంది, తను కూడా ఒక డాక్టర్గా చెప్తాం, దే విల్ ఫీల్ ద ఏమంటారు స్పర్శ అంటారు కదా, స్పర్శను ఫీల్ అయ్యి అది మన చేతిలో సేఫ్గా ఉంది అని ఫీల్ అయినప్పుడు ఆ పాము కూడా మనల్ని ఏమన్నదండి. సో ఆయన ఆ టెక్నిక్ నేర్చుకున్నాడు హీరో. సేమ్ అదే సార్ ఆ రోజు కొట్టిన ఒక చెంపదెంప స్పర్శ ఈరోజు ఈ కుర్చీలో కూర్చోబెట్టింది. ఐ ఫీల్ దట్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టుడే మీరందరూ ఇక్కడ చేసి ఇక్కడికి వచ్చి. అండ్ మేము స్టార్ట్ చేసినప్పుడు కరీంనగర్లో మా సిస్టర్ ఉండే, అప్పుడు ఆల్ ఫోర్స్ గురించి తెలుసు. ఇంటర్మీడియట్ వెళ్ళినప్పుడు సార్ నేను సార్ దగ్గర ట్యూషన్ కూడా వెళ్తుండే మా అక్కయ్య. సో అట్లా సార్ తెలుసు ఫస్ట్, దెన్ నెక్స్ట్ మేము ఇక్కడికి వచ్చినాక తన దగ్గర శిష్యులుగా ఉండి ఈరోజు ఇక్కడికి వచ్చి, ఈరోజు కేవలం తెలంగాణలో కాదు మేము చదువుకున్న కాలంలో ఉద్యోగం ఉధృతంగా ఉన్న కాలంలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కువ ఉండేది. దట్టు ఇంటర్మీడియట్ కాలేజెస్లో కేవలం ఆంధ్ర వాళ్ళ పెత్తనమే ఉండేది. జైతే కరీంనగర్ డిస్ట్రిక్ట్లో సార్ స్టార్ట్ చేసి ఈరోజు రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ, హైదరాబాద్ ఇవన్నీ ప్లేసెస్లో ఆల్ఫోన్స్ కాలేజ్ స్థాపించి మన తెలంగాణ సత్తాను జాతీయ స్థాయిలో చూపెట్టిన నరేందర్ సార్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ, అండ్ వారికి వెన్నట్టు ఉన్న అధ్యాపక బృందాన్ని అందరికీ విష్ చేస్తూ, అండ్ సార్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇంత నాకు మంచి మాట చెప్పారు మా గురించి, వెరీ థ్యాంక్ఫుల్ సార్. ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ ఫర్ అస్. మేము ఇందాక చాలా చిన్న పిల్లలం అయినా మమ్మల్ని గుర్తించి, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ యాజ్ ఏ కపుల్ వీ కేమ్ హియర్. రెండవ పర్టికులర్ ప్రోగ్రామ్ సార్, బట్ ఐ థింక్ ఇద్దరు ఇద్దరు కపుల్స్ రావాలి కంపల్సరీ అని సార్ ఫోన్ చేసి, మీరు ఇద్దరు కంపల్సరీ రావాలి అని తెలిసి ఇలా పిలిపించారు. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ యాజ్ ఏ కపుల్ వీ అటెంప్టెడ్ దిస్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఫ్యూచర్లో మిమ్మల్ని ఇక్కడ చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్స్పిరేషన్గా ఉండేలాగా చూస్తున్నాం, మేడం కూడా అడగని ముందుగా వచ్చేసారు, చాలా హ్యాపీ. అంటే ఇక్కడ ఫస్ట్ ఆల్బోస్ అనేది నాకు తెలిసి కోఎడ్యుకేషన్గా ఉండేది, తర్వాత ఆల్బోస్ అనేది పెద్ద మహాసముద్రం. దీంట్లో నాకు చిన్న అవకాశాన్ని ఇచ్చిన సార్కి నా కృతజ్ఞతలు. అండ్ ఇక్కడ కోఎడ్యుకేషన్ కాలేజీ కాకుండా గర్ల్స్ కాలేజ్ అంటే సార్ అంటే మహిళలందరికీ ఆడవాళ్ళందరికీ కూడా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు అభిమానం అని నేను విన్నాను, అది ఇక్కడ క్లియర్గా చూస్తున్నాను. ఈ అభిమానంతో నాకు ఇక్కడ ఈ ప్లేస్మెంట్ ఇచ్చిన సార్కి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్ నాన్న, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ర్యాగింగ్ అంటూ ఏమీ ఉండదు, బికాస్ మీరే సీనియర్స్, మీరే జూనియర్స్. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ మచ్, బట్ స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఎందుకంటే నరేందర్ సార్ మా గురుగారు చాలా చెప్పారు, అండ్ మా హస్బెండ్ ఇప్పుడే చెప్పారు, తను నేను స్టేజ్ పంచుకోవడం ఇదే మొదటిసారి. ఎందుకంటే ఇక్కడే చదివిన స్టూడెంట్ కాబట్టి, ఆల్ఫో స్టూడెంట్ కాబట్టి డెఫినెట్గా మా సార్ దగ్గరికి నేను వస్తాను. వారు వచ్చారు అండ్ చాలా విషయాలు కూడా మీతో షేర్ చేసుకున్నారు. అంటే నేను కూడా నా కొన్ని మూమెంట్స్ మెమరీస్ అనాలేమో మీతో షేర్ చేసుకుంటాను. అంటే నాకు సీట్ రావడానికి కూడా నేను చాలా కష్టపడ్డాను, చదువుతూనే ఉండే. అప్పుడు మా ఫాదర్ అన్నారు, ఎందుకు ఇది పేమెంట్ సీట్ తీసుకుందాంలే, బట్ అప్పుడు ఈగో ఉంటుంది కదా అది ఒప్పుకోలేదు.
బికాజ్ ఎవరైనా చూస్తే ఆమె ఏంటి పేమెంట్ సీట్ తీసుకొని చదువుతుంది డాక్టర్గా అంటుండే, అప్పుడు నాకు అనిపించేది. కానీ కరీంనగర్లో ఫుల్ క్రేజ్ ఉంటుంది సార్కి, నరేందర్ సార్ అంటే ఇలా చూస్తారు అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి చాలా వరకు వింటూ ఉంటాం. ఆఫ్కోర్స్ ఇప్పుడు జగిత్యాల కూడా చాలా క్రేజ్ ఉంటుంది, నేను కరీంనగర్లో ఉండేదాన్ని అప్పుడు, బట్ అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళాను. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే నాకు చాలా భయం ఉండేది, బట్ అప్పుడు నువ్వు కూర్చోబెట్టి సార్కి ఇంకా గుర్తుందేమో, నాకు కూర్చోబెట్టి లేదు ఈ పాయింట్స్ ఇలా చదవాలి, రన్నింగ్ నోట్స్ కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఇప్పుడు మాకు ఎంసెట్ ఉండేది, మీకు ఇప్పుడు నీట్ వచ్చింది కానీ ఐ థింక్ నా బ్యాచ్ వరకు లాస్ట్ అనుకుంటాను ఎంసెట్. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఆ రన్నింగ్ నోట్స్ని ఎవ్రీ ఎగ్జామ్ అప్పుడు మళ్ళీ ఇలా వీకెండ్లో ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలా చదవాలని పర్టికులర్గా కూర్చోబెట్టి నన్ను చదివిస్తుండే, నాకు ఇంకా గుర్తుంది సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద కూడా వారి శ్రద్ధ ఉంటుంది, వారు గమనిస్తూనే ఉంటారు, వెనకాల చేతులు పెట్టుకొని మెల్లిగా సైలెంట్గా తిరుగుతూ ఉంటారు, అందరూ అనుకుని ఉండొచ్చు ఏం గమనించారేమో అని, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని సార్ గమనిస్తూ ఉంటారు. బట్ నిజంగా అంత కూల్గా కామ్ గోయింగ్గా స్మూత్గా ఉంటారు, ఎంత సైలెంట్గా స్మూత్గా మాట్లాడతారు, బట్ అంతకు మించిన అవగాహన ఒక్కొక్క స్టూడెంట్ మీద ఉంటుంది సార్ది. నిజంగా మా జగిత్యాలలో ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం నిజంగా చాలా గ్రేట్ సార్, మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. దట్టు ఈ స్టేజ్లో మీ దగ్గర ఇలా మీ పక్కన కూర్చోవడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు కూడా ఇప్పుడు ఆల్ ఫోర్స్ ఫ్యామిలీకి వచ్చారు, మీరు మళ్ళీ ఆల్ ఫోర్స్ ఫ్యామిలీ నుంచి బయటికి వెళ్ళడం అంటూ ఉండదు, ఆల్ ఫోర్స్ ఫ్యామిలీలో ఒక వజ్రంగా ఒక వెలుగులా కనిపించాలి మీరు, ఎందుకంటే మన భారతదేశంలో మన మట్టి నుంచి వచ్చిన వజ్రాలు కేవలం మన భారతదేశానికి వెలుగునివ్వాలి, ఎందుకంటే ఎవరికో ఒకరికి కొంత ఉంటుంది కదా స్వార్థం, మనకు కూడా ఉండాలి మన మట్టి మీద. అదేవిధంగా మన ఆల్ ఫోర్స్ ఫ్యామిలీలో ఒక వెలుగు విరజిమ్మే వజ్రంలో మీరు అందరూ ఉండాలి, మంచి పెద్ద పెద్ద వేదికల మీద మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చాలా మంచి మెసేజ్ సేవించారు పర్యావరణం గురించి, మరి యాజ్ ఎ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యంతా నేను కూడా కొన్ని మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫ్రెష్ స్టూడెంట్స్, అదీగాక మీ దగ్గర ఉన్నటువంటి అమూల్యమైన ఆస్తి యవ్వనం, యువత. యువత అనేది దేశానికి వెన్నుముక, మీరు తలుచుకుంటే సాధించలేని ఏమీ లేదు. ఎట్ ది సేమ్ టైం ఇటు చిన్నతనానికి ఇటు పెద్దతనానికి రెండింటికి మధ్య ఉన్నటువంటి జోన్, ట్రాన్స్ఫర్మేషన్ జోన్, టీనేజర్స్ ఆ జోన్ అనేది అన్ని దురలవాట్లను దగ్గరగా అట్రాక్ట్ చేసే ఏజ్, అన్నీ మంచిగానే కనిపిస్తాయి కానీ దగ్గరికి వెళ్తాయి కానీ తెలియదు, అదొక పెద్ద పాయిజన్ అని ఇందాక సార్ చెప్పారు చాలా విషయాలు. డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం కానివ్వండి, చెడు అలవాట్లు ముఖ్యంగా ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్స్ ఎక్కువ సోషల్ మీడియాలో స్పెండ్, సోషల్ మీడియా కొంతవరకు యూజ్ చేయాలి, కొంతవరకు యూజ్ చేస్తేనే మంచిది, అతిగా తింటే ఏది మంచిది కాదు విషయం అంటారు కదా సేమ్, అలానే మీ టార్గెట్ అనేది ఒకటి ఫిక్స్ చేసుకోండి, ఆ టార్గెట్ కోసమే పనిచేయండి. చదువు అంటే చదువు కానివ్వండి, మీకు ఏదైనా స్పోర్ట్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా స్పోర్ట్స్ వైపు వెళ్ళండి. రాజకీయాల్లోకి మహిళలు రావాల్సిన అవసరం కూడా ఉంది, అండ్ మీ నిజంగా రావాల్సిన అవసరం ఉంది, రావాలి వెరీ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీస్, చాలామంది అవసరం ఉంది ఇప్పుడు రాజకీయాలకి, యువత అవసరం ఉంది. యువత తలుచుకుంటే దేశ రాజకీయాలను చాలా వరకు మార్చగలుగుతారు. నిజంగా చెప్పాలంటే ఏ రంగంలోనైనా మహిళలు ఉన్నారు, ఇప్పుడు మా ఈ చిట్టి చెల్లెలను అన్ని రంగాల్లో పెద్ద పెద్ద పదవుల్లో నేను చూడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. డెఫినెట్గా వస్తారు మా ఆల్ ఫోర్స్ ఫ్యామిలీ నుంచి. మరి అన్నిటికీ వచ్చే ముందు కూడా మీరు ఇవన్నీ చేస్తూనే ఇటు పర్యావరణానికి హానిగా కలగకుండా మనం పుట్టిన ఈ భూమిని పీల్చే గాలిని తాగే నీరుని కలుషితం కాకుండా మీ వంతుగా మా మున్సిపల్ తరఫున కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేయండి సార్ కూడా కొన్ని చెప్తూ ఉంటారు. నేను ఆల్రెడీ కూడా అడిగాము, కొన్ని ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏమైనా కూడా ప్లాస్టిక్ బ్యాన్ ఉంది ఇప్పుడు, సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ అవన్నీ ఉన్నాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, స్వచ్ఛ సర్వేక్షణలు ఉన్నాయి. మీ వంతుగా మీ యొక్క చిన్న కమ్యూనిటీలోనో మీ వార్డ్లోనో మీ చుట్టూ ఉన్న పబ్లిక్లోనో కొంత అవేర్నెస్ తీసుకొస్తే సరిపోతుంది. డ్రై అండ్ వెట్ వేస్ట్ సపరేషన్ అయినా ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అయినా కూడా స్టూడెంట్స్కి అందరికీ ఒకటే చెప్తాను, ఒక మూడు సూత్రాలను మీరు నమ్మండి అని, ధైర్యం, విశ్వాసం, నిజం, లాయల్టీ. ఏదైనా ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నప్పుడు మీ మీద మీకు నమ్మకం ఉండాలి, ఎస్ నేను చేయగలను అని, అది
చేయడానికి మనం స్టార్ట్ చేసినప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో అవరోధాలు మీకు అడ్డస్తూ ఉంటాయి, ఎన్నో వస్తూ ఉంటాయి, వాటిని దాటి వెళ్ళుకునేంత ధైర్యం మీకు ఉండాలి. మూడవది, మనం నమ్ముకున్న దారిలో ధైర్యంగా వెళ్తున్నప్పుడు అధర్మం అనేది మనల్ని పలకరిస్తూ ఉంటుంది. నో, దానికి నో చెప్పి లాయల్గా విశ్వాసంగా నమ్మకంగా ముందుకు వెళ్తే విజయాలే మిమ్మల్ని వెతుక్కుంటూ ముందుకు వస్తాయి. మీరు వాటి వెనుక పరిగెత్తడం కాదు, అవే మీ వెనుక పరిగెత్తుతాయి. డెఫినెట్గా ఒక మంచి పొజిషన్లో ఉంటారు. అండ్ ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, మా ఈ బ్రాంచ్ నుంచి డెఫినెట్గా కూడా మంచి నేషనల్ లెవెల్ మెడల్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. అప్పుడు మళ్ళీ ఆ చిన్నారి చెల్లెలకు ఆ మెడల్స్ అందజేయడానికి నేను మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, నాకు ఈ మంచి అవకాశాన్ని అదృష్టాన్ని అందజేసినందుకు నరేందర్ రెడ్డి సార్కి, వారి స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఈ 33 సంవత్సరాల లాంగ్ జర్నీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఒక మహావృక్షంలాగా పెరిగి శాఖోప శాఖలుగా మన తెలంగాణ మహారాష్ట్రలో విస్తరించింది. బట్ ఇంకా మిగతా స్టేట్స్కి కూడా విస్తరించాలని ఎక్కడెక్కడ ఆంధ్ర పాలకుల వారి దౌర్జన్యం ఇక్కడ తొలగిస్తూ మన శాఖలు ఇంకా ఇంకా బ్రైట్గా ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జై జలా.